గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని అందిస్తామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారిని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. అంతేకాకుండా గర్భిణీలు ఎనిమిక్ పేషెంట్లకు మందులు ఇస్తామన్నారు. వారికి మందులు మాత్రమే కాదు పౌష్టిక ఆహారాన్ని కూడా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం ఏపీలో పెద్ద గేమ్ చేంజర్గా నిలవబోతోందని జగన్ తెలిపారు. ప్రతి ఇంట్లోనూ జల్లడ పట్టి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని ఆ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం ఇచ్చే ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీని మనం తీసుకుంటా ఉన్నాం. దట్ ఈస్ వాట్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్. ఆ ఊర్లో హెల్త్ క్యాంప్ పెట్టి ఆ హెల్త్ క్యాంప్లో వీళ్ళందరికీ కూడా రిక్వైర్డ్ టెస్టింగు, రిక్వైర్డ్ కన్సల్టేషన్సు అవన్నీ ఇస్తూనే రిక్వైర్డ్ మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెడుతూనే రిక్వైర్డ్ కళ్ళజోడులు కూడా వాళ్ళకి సంబంధించిన టెస్టింగులు చేసి వాళ్ళకు ఇవ్వడమే కాకుండా ఆ విలేజ్ క్లినిక్ ఆధ్వర్యంలో ఆ ఫ్యామిలీ డాక్టర్ విల్ టేక్ ది ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ ఎంటైర్ మ్యాపింగ్. ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉంది అన్నది తెలుసుకుంటాం, తెలుసుకున్నది మ్యాప్ చేస్తాం, మ్యాప్ చేసుకున్న ఆ ఊరును మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ విల్ టేకప్ అండర్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు ఓన్ దట్ విలేజ్, టు హ్యాండ్ హోల్డ్ దట్ విలేజ్ త్రూ ద విలేజ్ క్లినిక్. ఆ తర్వాత ఆ ఊర్లో, ఆ గ్రామంలో, ఆ ప్రతి ఇంట్లో కూడా ఎవరికి ఏ రకమైన మందులు కావాలి, ఎవరికి ఏ రకమైన ట్రీట్మెంట్ జరగాలి అన్న విషయాలన్నీ కూడా ఫర్దర్ హ్యాండ్ హోల్డింగ్ అండ్ ఫాలో అప్, ఇది తీసుకోబోయే గొప్ప రెస్పాన్సిబిలిటీ. లిటరలీ హ్యాండ్ హోల్డింగ్ ద పేషెంట్ టు నాట్ ఓన్లీ ఎన్ష్యూర్ దట్ పీరియాడికలీ రెగ్యులర్గా వాళ్లకు చెకప్స్ చేయించడం, తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్లకు మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టడం, సో దట్ మందులు లేని పరిస్థితి అనేది కూడా ఉండకుండా చూడడం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ హియర్.